హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీవరల్ ఫ్రెండ్స్ మీరు హాలీవుడ్ మూవ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఈ వీడియోలో కొలోనియా హాలీవుడ్ మూ గురించి తెలుసుకుందాం మూవ్లేకి వెళ్తే మనకి లీనాని చూపిస్తారు లీనా ఏరోసిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది లీనాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అతని పేరు డానియల్ డానియల్ చీలీ దేశం ఫ్రీడమ్ కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు చాలా యుద్ధమాలు చేస్తూ ఉంటాడు లీనా డానియల్కి చెప్పకుండా అతనితో నాలుగు రోజులు ఎంజాయ్ చేయడానికి అక్కడికి వస్తుంది లీనాని చూడగానే డానియల్ చాలా హ్యాపీ అవుతాడు లీనాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ రోజు నైట్ ఆమెతో ఇంటిమేట్ అవుతాడు అలా డానియల్ లీనాతో నాలుగు రోజులు బాగా ఎంజాయ్ చేస్తాడు అలా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేసే సమయంలో ఒకరోజు డానియల్కి ఫోన్ వస్తుంది ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఆర్మీ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారని ఆ విషయం తెలుసుకున్న డానియల్ లీనాతో అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఫొటోస్ తీస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఫొటోస్ తీసేది ఆర్మీ వాళ్ళు చూసి డానియల్ దగ్గర ఉన్న కెమెరాని తీసుకొని అతన్ని పిచ్చ కొట్టుడు కొట్టి అరెస్ట్ ఇచ్చేస్తాడు కొంత సమయం తర్వాత వాళ్ళ జనరల్ అక్కడికి వచ్చి మీలో దేశద్రోహులు ఎవరో తెలిసిన తర్వాత అందరినీ విడుదల చేస్తామని చెప్పి వాళ్ళందరినీ ఒక స్టేడియం దగ్గరికి తీసుకుని వెళ్తారు అక్కడ వాళ్ళకి దొరికిన ఒక వ్యక్తి ద్వారా ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు ఆ వ్యక్తి కొంతమంది పేర్లు చెప్తారు వాటిలో డానియల్ కూడా ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న ఆర్మీ ఆఫీసర్స్ డానియల్ తో సహా కొంతమందిని అరెస్ట్ చేస్తారు మిగిలిన వాళ్ళందరినీ విడుదల చేస్తారు ఆ విడుదల చేసిన వాటిలో లీనా ఉంటుంది లీనా డానియల్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళినందుకు ఆమె చాలా బాధపడుతుంది డానియల్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన తర్వాత అతని కాళ్ళు చేతులు కట్టేసి మిగతా వాళ్ళ పేర్లు చెప్పమని అడుగుతూ ఉంటారు కానీ డానియల్ చెప్పాడు అలా చెప్పకపోయేసరికి అతనికి కరెంట్ షాక్ ఇచ్చి హింసిస్తూ ఉంటారు ఆయనే డానియల్ చెప్పాడు వాళ్ళు అతనికి కరెంట్ షాక్ ఇవ్వడం వల్ల డానియల్ హెల్త్ ఖరాబ్ అవడంతో పైస్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి అతన్ని హాస్పిటల్కు తీసుకొని వెళ్తాడు సీమ్ చేస్తే లీనా ఎలాగైనా ని బయటికి తీసుకొని రావడానికి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం కోసం అక్కడికి వెళ్తే డానియల్ ఫ్రెండ్స్ ఆమెతో అంటారు ని కొలేనియాకు తీసుకొని వెళ్ళి ఉంటారు అక్కడికి వెళ్ళడం తప్ప రావడం ఉండదని మనం అతనిపైన ఆశలు వదులుకోవాలి తప్ప ఏం చేయలేమని ఆమెతో అంటారు కానీ లీనా మాత్రం ని వదులుకోలేదు ఎలాగైనా ఆమె కొలేనియాకు వెళ్ళాలని దాని గురించి తెలుసుకోవడానికి రోమన్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్తే రోమన్ ఆమెతో అంటాడు కొలేనియా ఒక ట్రస్ట్ అందులోకి వెళ్ళడం తప్ప రావడం ఉండదు అందులో ఎటువంటి రూల్స్ ఉంటాయో ఎవరికి తెలియదు అక్కడికి మనం ఇండిపెండెంట్గా వెళ్ళి వర్క్ కూడా చేయొచ్చని కానీ తిరిగి రావడం మన చేతిలో ఉండదని ఆమెకు చెప్తాడు లీనా ఆ విషయం పట్టించుకోకుండా వాళ్ళ కొలిక్స్కి ఒక లెటర్ రాస్తుంది తను ఈ వీక్ డ్యూటీకి రానని నెక్స్ట్ వీక్ వస్తానని ఆ లెటర్ రాసి ఎవ్వరికి తెలియకుండా తను ఒంటరిగానే కొలోనియా ప్లేస్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్తే లీనాని జిసేలా అనే ఒక ఓల్డ్ లేడీ రిసీవ్ చేసుకుంటుంది అక్కడ ఉండే లేడీస్ అందరూ ఆమె కంట్రోల్లోనే ఉంటారు జిసియేలా లీనాని ఇంటర్వ్యూ చేయడానికి పైస్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది పైస్ విషయానికి వస్తే అతనికి రెండు రూపాలు ఉంటాయి స్టీలి దేశంలో ప్రజలందరికీ అతను మంచిగానే ఉన్నా కొలోనియాలో అతని ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది లీనాని చాలా కఠినంగా ఇంటర్వ్యూ చేసి ఆమెను సెలెక్ట్ చేస్తాడు అక్కడ ఉండడానికి తర్వాత జిషేల్ లీనాని ఆమె ఉండే ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది అక్కడికి చాలా మంది లేడీస్ వస్తారు కానీ ఎవరు ఎవరితో మాట్లాడుకోరు సైలెంట్గా ఉంటారు ఒకవేళ మాట్లాడుకుంటే వాళ్ళకి చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి తోరిత ఆ విషయం మర్చిపోయి లీనాతో ఫ్రెండ్షిప్ చేసి వచ్చే నెలలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్న విషయం ఆమెకు చెప్తుంది ఆ విషయం తెలుసుకున్న లీనా మనం ఇక్కడ మగవాళ్ళని ఎలా కలవాలని డోరితా అని అడిగితే డోరిత అందరూ కలుసుకోవడానికి ఒకరోజు ఛాన్స్ వస్తుందని ఆమెకు చెప్తుంది కానీ లీనాకి ఆ డేట్ అనేది పర్టికులర్గా తెలియదు అందరూ నైట్ మాట్లాడుకోకుండా ఉండడానికి జిసియల్ వాళ్ళకి స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తూ ఉంటుంది లీనా అక్కడికి వెళ్ళి వన్ మంత్ అయినా డానియల్ గురించి ఆమెకు ఎటువంటి క్లూ దొరకదు అయినా డానియల్ కోసం వెతుకుతో అతన్ని కలవడానికి ట్రై చేస్తూ ఉంటుంది సీన్ కట్ చేస్తే మనకి డానియల్ని చూపిస్తారు డానియల్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అతనికి క్యూర్ అవుతుంది షాక్ ఇవ్వడం వల్ల అతను గతం మొత్తం మర్చిపోయి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్న పైస్ అతన్ని డాక్టర్ సహాయంతో కొలేనియాకు తీసుకుని వస్తాడు అక్కడ మైకిల్కి అప్పగిస్తారు మైకిల్ అతనికి ఎలా వర్క్ చేయాలనేది నేర్పిస్తూ ఉంటాడు ఇక్కడ మరొక విషయం ఏమిటంటే డానియల్కి గతం గుర్తుగానే ఉంటుంది వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అతను అలా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు మైకిల్ లేని సమయంలో చుట్టుపక్కల ఉన్న వస్తువులు చెక్ చేసి అక్కడ ఉన్న ఒక కెమెరాని తీసుకుంటాడు ఎవరు లేని సమయంలో కొలనే అంత వెతుకుతో అక్కడ పరిస్థితులు తెలుసుకుంటాడు సీన్ కట్ చేస్తే మనకి లీనాని చూపిస్తారు లీనా ఒకచోట వర్క్ చేస్తూ ఉంటుంది అప్పుడు జిసిఎల్ లీనాని పిలిచి ఆమెతో సరదాగా మాట్లాడుతూ డోరా ఆమెతో మాట్లాడిన విషయం తెలుసుకుంటుంది రూల్ ప్రకారం ఎవరు ఎవరితో మాట్లాడుకోకూడదు సంకల్ప సిద్ధి ఇరవై ఒక్క రోజుల్లో మీ సమస్యకు ఫలితం లేకపోతే డబ్బులు వాపస్ వ్యాపారంలో నష్టాల ఆర్థిక సమస్యలా ప్రేమ పెళ్లి చదువు ఉద్యోగం భార్యాభర్తల సమస్యలా కోర్టు కేసులా సైంటిఫిక్ పద్ధతి ద్వారా ఇరవై ఒక్క రోజుల్లో సమస్యకు పరిష్కారం పొందండి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల మీ జాతకం ఉచితం సంకల్ప సిద్ధి ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ టూ ఫోర్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డోరా అలా మాట్లాడడం వల్ల ఆ విషయాన్ని పైస్కి చెప్తుంది ఆ విషయం తెలుసుకున్న పైస్ ఆ రోజు నైట్ మెన్స్ గ్యాదరింగ్కి డోరాని అక్కడికి తీసుకుని వస్తాడు ఇంతకు మెన్స్ గ్యాదరింగ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి లీనా వాళ్ళని ఫాలో అవుతో అక్కడికి వెళ్ళి రహస్యంగా చూస్తూ ఉంటుంది అక్కడ పైస్ తన మాయాజాలంతో మగవాళ్ళందరినీ రెచ్చగొట్టి డోరాని పిచ్చ కొట్టుడు కొట్టిస్తాడు అలా కొట్టడం వల్ల డోరా హెల్త్ ఖరాబ్ అవుతుంది అక్కడికి వచ్చిన లీనాకి మాత్రం డానియల్ కనబడతాడు అతన్ని కలుసుకోవడానికి ఎంతగా ట్రై చేసినా ఆమె వల్ల కాదు కానీ అక్కడ వాళ్ళు ఎవరో చూడడంతో లీనా తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లీనా ఎలాగైనా డ్యానియల్ని కలుసుకోవడానికి ఒకరోజు తను పూల తోటలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు జిసిఎల్ లేని సమయంలో ఒక తప్పు పని చేస్తుంది అలా తప్పుగా ప్రవర్తించడం వల్ల పైస్ ఆమెను మెన్స్ గ్యాదరింగ్కి తీసుకుని వస్తాడు అక్కడ అందరూ చూస్తుండగానే పైస్ లీనాని కొడతాడు అంతేకాదు అందరితో కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు డానియల్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయినట్లు తెలుస్తుంది ఆ విషయం తెలియగానే పైస్ లీనాని వదిలేసి అక్కడికి వెళ్తాడు సీన్ కట్ చేస్తే ఒకరోజు ప్రెసిడెంట్ ఆ ట్రస్ట్కు వస్తున్నట్లు తెలుస్తుంది అతను రిసీవ్ చేసుకోవడానికి అందరూ వెళ్తారు అక్కడ లీనా డానియల్ ఇద్దరు కలుస్తారు వాళ్ళిద్దరూ కలుసుకునేందుకు చాలా హ్యాపీ అవుతారు అప్పుడు లీనా డానియల్తో ఉంటుంది ఈరోజు తనకి నైట్ షిఫ్ట్ ఉంది అక్కడికి వచ్చి కలవమని డానియల్ కూడా సరే అంటాడు ఆ రోజు నైట్ లీనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు డానియల్ వెళ్ళి ఆమెను కలుస్తాడు ఎందుకు ఇక్కడికి వచ్చామని అడిగితే ఆమె అతని కోసమే వచ్చానని చెబుతుంది తర్వాత డానియల్ లీనాతో ఇక్కడికి అందరినీ బలవంతంగా తీసుకొని వచ్చి వర్క్ చేయించుకుంటున్నారని ఇక్కడికి రావడం తప్ప వెళ్ళడానికి ప్లేస్ దొరకట్లేదని ఆమెతో అంటాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకునేటప్పుడు డానియల్కి ఒక సొరంగం కనబడుతుంది ఏమిటా అని లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అదే సమయానికి జిసేల్ అక్కడికి వచ్చి లీనాని తీసుకొని వెళ్తుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత డానియల్ లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు అతనికి శాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ప్లేయర్స్ కనబడుతుంది వాటిని తన దగ్గర ఉన్న కెమెరాలతో ఫోటోలు తీస్తాడు అంతేకాదు అతను బయటికి వెళ్ళడానికి ఒక మార్గం కూడా కనబడుతుంది ఆ విషయాన్ని నెక్స్ట్ డే లీనాని కలిసి చెప్తాడు ఈరోజే ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదామని ఆమెను అడుగుతాడు వాళ్ళు అలా మాట్లాడుకునేటప్పుడు జిసేల్ ఒక లేడీని తీసుకొని వస్తుంది ఆమె రావడం చూసి డానియల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత జిసేల్ ఆ లేడీని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సౌండ్ విని జిసేల్ మళ్ళీ అక్కడికి వచ్చి మీరు దగ్గరే ఉంటే మాట్లాడుకుంటున్నారని లీనాని అక్కడి నుంచి దూరంగా వెళ్ళమంటుంది లీనా అలా వెళ్ళగానే జిసేల్కి ఒక ఫోటో కనబడుతుంది ఆ ఫోటో గురించి పైస్కి చెప్పడం వల్ల పైస్ లీనాని అడుగుతూ ఉంటాడు ఈ ఫోటో నీకెక్కడదని అప్పుడు లీనా నాకు ఆ ఫోటో దొరికిందని అతనికి చెప్తూ ఉంటుంది పైస్ మాత్రం ఆమె మాటలు విన్నాడు ఆమెను కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అదే సమయానికి డానియల్ అక్కడికి వచ్చి ఈ ఫోటో తనదే అని అతనికి చార్లెస్ రూమ్లో ఆ ఫోటో దొరికిందని అందులో ఇంకా ఫోటోలు ఉన్నాయని అతనికి చెప్తాడు అలా చెప్పడం వల్ల పైస్ అక్కడికి వెళ్ళి చూస్తే కొన్ని ఫోటోలు ఉంటాయి ఇదంతా మైకెల్ తప్పే అని అతన్ని శిక్షిస్తాడు లీనాని వదిలేస్తాడు తర్వాత జిసియల్ లీనా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు లీనా దగ్గరలో ఉన్న ఒక కట్టె తీసుకుని జిసేల్ తలపై గట్టిగా కొట్టి వెళ్లి డానియల్ కలుస్తుంది వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి మైక్ లు చెప్పడం వల్ల అక్కడ ఉన్న సెక్యూరిటీ అందరూ వాళ్ళని వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ డానియల్ లీనా వాళ్ళకి కనపడకుండా ఆ సొరంగం ద్వారా వెళ్లిపోతారు వాళ్ళతో పాటు అక్కడ ఉన్న లేడీని కూడా తీసుకుని వెళ్తారు ఆ సొరంగం ద్వారా వాళ్ళు ఫైనల్ గా బయటకు వస్తారు ఆ లేడీ బయటకు వచ్చిన ఆనందంలో ముందుకు వెళ్లడంతో ఆ లేడీ ఒక ట్రాప్లో చిక్కుకొని చనిపోతుంది వాళ్ళిద్దరూ ఆమెను కాపాడలేక అక్కనే వదిలేసి వెళ్ళిపోతారు తర్వాత లీనా డానియల్ జర్మనీ ఎంబసీ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నిటినీ అక్కడ ఆఫీసర్కి చెప్పి వాళ్ళని సేవ్ చేయమని అడుగుతారు ఆఫీసర్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తానని జర్మనీకి పంపిస్తానని వాళ్ళతో అంటాడు కానీ వాళ్ళకి ఫ్లైట్ టికెట్ దొరకవు లీనా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ రోజు తను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటుంది తర్వాత ఆఫీసర్ వాళ్ళిద్దరిని ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అక్కడ ఒక రూమ్లో ఉంచి ఫ్లైట్ టైంకి తీసుకుని వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు జర్మనీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ లీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు లీనా రూమ్లో ఉన్న కిటికీ నుంచి బయటకు చూస్తే ఆ జర్మనీ ఆఫీసర్ పాయిస్ ఇద్దరు కలుసుకున్నట్లు కనబడుతుంది అతను కూడా వాళ్ళని మోసం చేస్తున్న విషయం తెలుసుకున్న వాళ్ళిద్దరూ అక్కడ ప్లేస్ నుంచి పైస్ నుంచి తప్పించుకొని ఫైనల్గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్లైట్ ని ఎక్కుతారు ఆ విషయం తెలుసుకున్న పైస్ ఆ ఫ్లైట్ ని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ ఆ ఫ్లైట్ నడిపే పైలట్ లీనా ఫ్రెండ్ అవడంతో అతను ఫ్లైట్ ని ఆపకుండా జర్మనీకి టేక్ ఆఫ్ చేస్తాడు అలా వాళ్ళిద్దరూ సేవ్ అవుతారు అంతటితో మూవీ ఎండింగ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ